రేవంత్ పాలనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో 6 గ్యారంటీలు ప్లాన్ ఫ్లాప్ షో అంటూ ఎద్దేవా చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారంటూ హెచ్చరించారు. రైతు రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదన్న లక్ష్మణ్ 9 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం నెలకొందన్నారు. ఇది చేస్తాం అది చేస్తాం 20 మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం, మొత్తం అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లేసి గెలిపిస్తే చుక్కలు చూపిస్తూ ఉన్నారు. అడ్డగోలు హామీలు ఇవ్వడము, ఆపై వాటిని అతకెక్కించి చివరికి మొండి చేయి చూపడం. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నారు, మోసం చేశారు, మొత్తం ఇవాళ అవినీతిలో కూరుకుపోయినారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ గ్యారెంటీలను ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి హైదరాబాద్ పేరు మీద ఒక కొత్త డ్రామా సృష్టిస్తూ ఉన్నారు. హర్యానాలో ఇప్పుడు 7 గ్యారెంటీలు, మీరు నమ్మి మోసపోకండి. ఈ పాటికే హిమాచల్ ప్రజలు మరచిపోయినారు, కర్ణాటకలో దగబడ్డారు, తెలంగాణలో 9 మాసాలైంది, ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అవన్నీ కూడా బోగజ్ అని తేలిపోతుంది. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ మోసపోయిన ప్రజలు హర్యానా పట్ల అప్రమత్తంగా ఉండమని మేము హెచ్చరిస్తూ, దేనికి గ్యారెంటీ అంటే కాంగ్రెస్ వచ్చిందంటే అది అవినీతికి గ్యారెంటీ, కాంగ్రెస్ వచ్చిందంటే అది కుటుంబ పాలనకు గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే బంధు ప్రీతికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే మైనార్టీల బుజ్జగింపులకు గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కులాల పేరు మీద లేదా మతాల పేరు మీద చుచ్చుబెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ముక్కలు చేసేటువంటి దానికి ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీగా మారిపోయింది. 6 గ్యారెంటీలు అన్నారు, మరి ఈ విధంగా రైతులను, యువతను, మహిళలను, విద్యార్థులను, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ఓట్ల కోసం నమ్మించి ఏ రకంగా దగా చేస్తున్నారో, ఇవాళ తెలంగాణ 6 గ్యారెంటీల అమలు పూర్తిగా ఇవాళ ఫ్లాప్ షో. ఇవాళ ఆ కాంగ్రెస్ కార్యాలయంలో ఫటాఫట్ అని చెప్పి తరిమేస్తున్నారు వాళ్ళు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి చిప్ప చీతికిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ చిప్ప పట్టుకొని ఢిల్లీ